పార్టీ ఫిరాయింపులపై టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి బలవంతంగా లాక్కెళ్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. అయితే గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా తీసుకెళ్లారో కాంగ్రెస్ ఆలోచించాలని టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. అయారాంలు గయారాంలు ఎక్కువైనప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆ రోజు ఈ చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు అంతకంటే పెచ్చుమీరిపోయి బరి తెగించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులుగా చూస్తూ ఊరుకుంటే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం, మనందరికి కూడా నష్టం. మీ నాయకులే చెప్తా ఉన్నారు కదా, మీ శాసనసభ్యులే చెప్తున్నారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి గారి నేతృత్వంలో మా క్యాడర్లో జోష్ వచ్చింది అని మీ శాసనసభ్యులే చెప్తున్నారు. మరి క్యాడర్లో జోష్ వచ్చిందని మీ ఊళ్ళో చెప్తుంటే మీ నాయకత్వంలో చేవ లేదు, సత్వ లేదు, సమర్థులు లేరు మా పార్టీలో అని మీ నాయకులే చెప్తుంటే ఇతరులను నిందించి ముఖం బాగాలేకపోతే అద్దం బలగొట్టుకున్నట్టు ఈరోజు టీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తే, కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తే, ప్రజలు ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే మంచిది కాదు అని చెప్పి నేను గౌరవ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని, జాతీయ నాయకుల్ని కలుస్తాం. జరుగుతున్నటువంటి ఈ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి వాటిని వాళ్ళందరికీ వివరిస్తాం. చివరిగా భారత రాష్ట్రపతిని కూడా కలుస్తాం. చూస్తూ ఊరుకుంటాం అనుకుంటే చాలా పొరపాటు. శాసనసభ ఎన్నికలకు ముందు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుణ్ణి, టీఆర్ఎస్ లో గెలిచిన పార్లమెంట్ సభ్యుణ్ణి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే రకంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, నిజామాబాద్ సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, వరంగల్కి సంబంధించిన ఒకరిని, ఇంకా అదే రకంగా దాదాపు 4-5 ఎమ్మెల్సీలను పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ నుంచి చేర్చుకున్నారు మీరు. మరి మేము అన్నమా అన్నాడు ప్రజాస్వామ్యానికి ఏదో అపచారం జరిగిపోయింది, మీరు ఎంత గొన్నారు అని అడ్డగోలు మాటలు మేము మాట్లాడారు.